నమస్కారం. వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న రెసిపీ టూటీ ఫ్రూటీ. వీటిని సాధారణంగా మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటాం, కానీ మనం తినేసినటువంటి పుచ్చకాయ ముక్కలతో కూడా ఈ టూటీ ఫ్రూటీని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుచ్చకాయలో పైనున్నటువంటి రెడ్ పార్ట్ అంతా కూడా తినేసిన తర్వాత మిగిలి ఉన్నటువంటి మిగతా వైట్ పార్ట్ని పైన గ్రీన్ రంగుది మొత్తం కూడా పీల్ ఆఫ్ చేసేయాలి. చేసేసిన తర్వాత వీటిని సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత బాగా మరుగుతున్నటువంటి నీళ్లలో మనం కట్ చేసుకున్న ఈ ముక్కల్ని వేసుకుని 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా 3 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇవి కొద్దిగా కలర్ మారుతాయి, ఎల్లోయిష్ కలర్లో కనిపిస్తాయి. ఇలా చూస్తున్నట్లుగా మీకు కనిపించగానే వాటిని ఒక జాలీతో తీసుకుని ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వేరొక ప్యాన్లోకి 1 కప్పు పంచదార, 1/2 కప్పు నీళ్లు పోసి పంచదార అంతా కూడా కరిగేదాకా మరిగించుకోవాలి. పంచదార అంతా కూడా మంచిగా కరిగి ఇలా బాయిల్ అవుతూ ఉండగా మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్నటువంటి పుచ్చ ముక్కల్ని ఇందులో వేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ ముక్కలన్నింటికీ కూడా పంచదార పాకం బాగా పట్టుకునేంత వరకు కూడా ఉడికించుకున్న తర్వాత వీటిని స్టవ్ మీద నుంచి దింపి పక్కన పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మీరు ఎన్ని రంగుల్లో టూటీ ఫ్రూటీని తయారు చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి అన్ని భాగాలుగా వీటిని డివైడ్ చేసుకోండి. ఒక్కొక్క పాత్రలో మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నిటిని పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఏ రంగులోకి వీటిని తయారు చేసుకోవాలనుకుంటున్నారో ఆ రంగులో ఉన్నటువంటి ఫుడ్ కలర్ని కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుతూ పక్కన పెట్టుకోండి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రంగుని వేసుకుని మంచిగా కలిపి వీటిని ఒక రాత్రంతా కూడా అలాగే వదిలేయండి. ఇలా ఉంచటం వల్ల ఈ ముక్కలకి ఈ రంగు చక్కగా పట్టుకుపోతుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే వీటిని ఒకసారి కలుపుకుని ఒక స్ట్రైనర్ సహాయంతో ఎక్సెస్గా ఉన్నటువంటి పంచదార పాకాన్ని మొత్తాన్ని తీసేసి ఒక ప్లేట్ పైన పేపర్ నాప్కిన్ వేసుకుని దాని మీదకి వీటిని వేసుకోవాలి. ఇలా వేసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుని గాలాడనివ్వాలి. ఇలా గాలాడనివ్వటం వల్ల షుగర్ సిరప్ అనేది ఎక్సెస్గా ఉంటే అదంతా కూడా పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుని మంచిగా పొడి పొడిగా తయారవుతాయి. మరీ పొడిబారకుండా కొద్దిగా తడిగా ఉన్నప్పుడే వీటిని వేరొక ప్లేట్లోనికి తీసుకోండి. మీరు ఎన్ని రంగుల్లో వీటిని తయారు చేసుకోవాలనుకుంటున్నారో అన్ని రంగుల్లోనూ మీరు తయారు చేసుకుని ఇదే విధంగా ఆరబెట్టుకుని వీటిని ఒక ప్లేట్లో పెట్టి కొద్దిసేపు గాలాడిన తర్వాత 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఏ వంటకంలోకైనా సరే వీటిని చక్కగా వాడుకోవచ్చు. మరి మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.